రాహుల్ కుట్రను బయటపెట్టి రాజుని విడిపించిన కావ్య అప్పు ఆనందంలో అపర్ణ అప్పు కళ్యాణ్ షాక్లో రుద్రాణి ధాన్యలక్ష్మి ఇంతకు ఏం జరిగింది అసలు రాహుల్ కుట్రను బయటపెట్టి రాజుని కావ్య అప్పు ఎలా విడిపించారు అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రుద్రానితో అయితే రుద్రాన్ని నార్మల్గానే నాటకం అన్నట్టుగా కావ్యనే స్వప్నను ఇరికించమని చెప్తుంది కానీ రాహుల్ నిజంగానే ఆ ధనుంజయ్తో కలిసి ఇంకా దుబాయ్ నుంచి దొంగ దొంగతనంగా వచ్చిన బంగారాన్ని కొనడానికైతే అన్ని ఢీళ్ళు ఏర్పాటు చేస్తాడు మరి దీనివల్ల మనం ఏమన్నా దొరికిపోతామేమో అని చెప్పనేసరికి మనమేం దొరకం రాజు దొరుకుతాడు అన్నట్టుగా మాట్లాడేసరికి ఇంకా బంగారం వస్తున్నప్పుడు పోలీసులకు పట్టుబడడంతో ఇంకా పోలీసులు ఇంటికి వస్తారు ఇంకా ఇంటికి రావడంతో రాజుని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయేసరికి ఇంకా కావ్యకి ఏం చేయాలో అర్థం కాదు నేను ముందే చెప్పాను ఎవరూ నా మాట వినిపించుకోలేదు ఇప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పి కావ్య బాధపడుతూ ఉండగా ఏంటి కావ్య దేని గురించి ఆలోచిస్తున్నావు అంటూ అపర్నంటుంది ఇప్పుడు ఎలా విడిపించాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పానేసరికి ఏదో ఒకటి ఆలోచించి కావ్య ఖచ్చితంగా నువ్వు రాజుని విడిపించగలవు అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అప్పు అయితే ఫోన్ చేస్తుంది కావ్యకి అక్క ఈయన నడిపించారంట కదా ఇంటికి తీసుకొచ్చారంట కదా అని చెప్పాను కానీ అవును ఏమైందనగానే మరి ఏదో ఒకటి బ్రతకాలి కదక్క అందుకే ఆటో నడుపుతున్నారు అని చెప్పనేసరికి అందులో తప్పేమీ లేదు కదా అప్పు ఆటో నడిపినంత మాత్రాన ఏం తప్పుంది ఏమీ లేదు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి కావ్యం మాట్లాడుతుండగానే స్వప్న వచ్చి రాజుని ఎలా విడిపిస్తావు కావ్య అని చెప్పి మాట్లాడుతుండేసరికి బావను విడిపించడం ఏంటక్క ఏం జరిగింది అనగానే ఇంకా రాహుల్ చేసిన కుట్ర గురించి చెప్తుంది ఎంత పని చేశాడా రాహులు ఎక్కడైనా రాహుల్ కనిపిస్తే ఏదైనా దొరుకుతుందేమో క్లూ ఒక్కసారి చూడు అప్పు అనగానే సరే అక్క అని చెప్పి ఇంకా అప్పు ఫోన్ పెట్టేస్తుంది మన కుర్రోళ్ళందరికీ ఒకసారి చెప్తే బాగుంటుంది కదా అని రాహుల్ ఫోటోను పంపించి ఇంకా వీడు ఎక్కడైనా ఎలాంటి వాళ్ళతో అయినా మాట్లాడుతుంటే ఏదైనా అనుమానంగా ఉంటే అది వీడియో తీసి నాకు పంపించండి అని చెప్పి ఇంకా అప్పు చెప్పేసరికి గ్రూప్లో పెట్టడంతో ఇంకా వాళ్ళందరూ కూడా సరే అప్పు అని ఇస్తారు రిప్లై ఇస్తారు కానీ అప్పు నడుచుకుని వస్తుండగానే ఇంకా రాహుల్ వేరే వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతూ ఉండేసరికి అక్క వీడి గురించే కదా చెప్పింది రాహుల్ వేరే వ్యక్తితో ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉండగానే వీళ్ళిద్దరు కూడా ఒక కాఫీ షాప్లో కలుస్తారు ఆఫీస్లో కలడం ఎందుకు కాఫీ షాప్లో కలిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని ఏంటి రాహుల్ ఏం జరిగింది మన బంగారం అంతా పోలీసులకి పట్టుబడిపోయిందంట రాజ్ని కూడా అరెస్ట్ చేశారంట మనం పెట్టుబడి పెట్టిందంతా అనవసరమేనా అని చెప్పనేసరికి ఎక్కడ అనవసరం అయింది అందులో వచ్చింది కొంతవరకే రావాల్సిన చాలా మట్టికి వేరే దారంట ఎలాగా తరలించేశాను ఎందుకంటే పోలీసులు కళ్ళు కప్పించడం కోసమే కొంచెం బంగారాన్ని పెట్టి రాజు నిరికించాను అసలు బంగారం ఎలాగా గోడౌన్లో సేఫ్గా ఉందని చెప్పనేసరికి మంచి పని చేసావు రాహుల్ చాలా తెలివిగా ఆలోచిస్తున్నావు బినామీ పేరుతో నా పేరు మీద చెక్ ట్రాన్స్ఫర్ చేసి ఒక కంపెనీని పెట్టించి ఇదంతా బాగా తెలివితేటలుగా చేస్తున్నావు అనగానే అస్తమాను వాళ్ళకి దొరికిపోకూడదు కదా మనం ఏం చేసినా ఎదుట వ్యక్తులకి దొరకకుండా చేయాలి అప్పుడే బిజినెస్లో పైకి వస్తామంటూ రాహుల్ ధనుంచ్తో మాట్లాడిన మాటలన్నీ కూడా అప్పు వీడియో తీస్తుంది ఇంకా అలా అప్పు వీడియో తీసేసరికి వెంటనే కావ్యకి ఫోన్ చేస్తుంది అక్క రాహుల్ గాడు కుట్ర చేశాడక్క నిజంగానే ఆ ధను ంజ్తో కలిసి కావాలనే భావని ఇరికించాడు అసలు బంగారం ఆల్రెడీ వాళ్ళ గోడౌన్లో ఉందంటక్కా అని చెప్పనేసరికి ఏంటి అప్పు ఏంటి నువ్వు చెప్పేది బంగారం ఉండడం ఏంటి బంగారం మొత్తం పోలీసులకి పట్టుబడిపోయింది కదా అని చెప్పాను కానీ లేదక్కా అది పోలీసులని డైవర్ట్ చేయడం కోసం రాహుల్ కాడు ఆడిన నాటకం బంగారం అంతా పెద్ద మొత్తంలోనే వేరే చోట రాహుల్ జాగ్రత్తగా దాచిపెట్టాడంట అని చెప్పి ఇంకా అప్పు అనేసరికి రాహులే చేశాడని తెలుసప్పు కానీ మన దగ్గర సాక్ష్యం లేదు కదప్పు రాహుల్ చేశాడని నేను నమ్ముతాను కానీ సాక్ష్యం లేని మనం భావన విడిపించలేము కదా అని చెప్పనేసరికి సాక్ష్యం ఉందక్క వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు నేను వీడియో తీసాను అని చెప్పాను కానీ మంచి పని చేసావప్పు అప్పు వెంటనే ఆ వీడియోని నాకు పంపించనగానే కానీ వెంటనే వీడియోని అయితే పంపిస్తుంది పంపించేసరికి ఈ ఒక్క వీడియో చాలు రాహుల్ తప్పు చేశాడని బంగారం వాడి దగ్గరే జాగ్రత్తగా ఉందని పోలీసుని కావాలనే డైవర్ట్ చేశాడన్నది క్లియర్గా అర్థమవుతుంది కదా అని చెప్పి ఇంకా కావ్య అయితే నేరుగా వీడియో తీసుకుని పోలీసుల దగ్గరికి వెళ్తుంది అప్పు కూడా వస్తుంది ఇంకా అప్పు కావ్య ఇద్దరు కూడా పోలీసుల దగ్గరికి వెళ్తారు ఇంకా అలా పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇదిగో రాహుల్ చేసిన కుట్ర ఇది అయినా మీరు పొరపాటున నా భర్తను అరెస్ట్ చేశారు ఆయన ప్రజెంట్ ఎండి స్థానంలో ఎవరున్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి కానీ ప్రజెంట్ స్థానంలో లేకుండా పక్కకు తప్పకున్న నా భర్తను అరెస్ట్ చేయడం ఏంటి ఇదిగోండి ఆధారాలు మీరు సంపాదించాల్సిన ఆధారాలు నేను సంపాదించాను ఒక్కసారి ఇది చూస్తే మీకే అర్థమవుతుంది అని చెప్పి ఇంకా కావ్య చెప్పేసరికి పోలీసులు అదంతా వీడియో తీసి చూ వీడియో ఓపెన్ చేసి చూస్తారు చూసిన తర్వాత చాలా థ్యాంక్స్ మేడం బంగారం అంతా మాకు చిన్న మొత్తంలో దొరికింది అసలు బంగారం అంతా ఆ రాహుల్ గారి దగ్గర ఉందని క్లియర్గా అర్థమవుతుంది కదా అని చెప్పానేసరికి అవును కదా సార్ నా భర్తను విడిపించండి అని చెప్పాను కానీ వెంటనే రాజుని విడిపించేస్తూ విడిపి విడిచేస్తారు రాహుల్ని అరెస్ట్ చేసుకోండి అని చెప్పి ఇంకా ఆధారాన్ని అక్కడ ఇచ్చేసి చూసారా ఎప్పటికైనా అర్థమైందా రాహుల్ ఎలాంటి వాడో నేను చెప్తూనే ఉన్నాను రాహుల్ కుట్ర చేస్తున్నాడు అంటే నా మాట వినిపించుకోకుండా ఉమ్మడి కుటుంబం అది ఇదని మాట్లాడారు ఇప్పుడు చూడండి ఎంత పెద్ద పరువు తక్కువ పనైందో మీరు ఎండి స్థానంలో లేకపోయినా కానీ మిమ్మల్ని అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చిందని కానీ ఏంటి కళావతి దెప్పి పొడుస్తున్నావా అని చెప్పాను కానీ ఎవరండి ఎవరిని దెబ్బపడుస్తున్నారు ఒక్కసారి మీకు జరిగింది గుర్తు చేసుకుంటే ఎవరేంటో ఎవరు ఎలాంటి వాళ్ళో అన్నీ మీకు తెలుస్తాయి అంతే తప్ప నేనేం తప్పు చేయకుండా నన్ను తప్పు పట్టారు రా రాహుల్ గురించి తెలిసినా కానీ రాహుల్ని తప్పు పట్టకుండా నన్ను మాత్రమే తప్పు పట్టారు అంటూ కావ్య మాట్లాడేసరికి సరే పద అని చెప్పాను కానీ ఇంక ఇంటికి రావడంతో నాన్న రాజ్ అని చెప్పనేసరికి ఏంటి కళ కలవతి నువ్వే విడిపించేవా అని కాని గారు ఇదంతా రాహులే కుట్ర చేశాడు ఇదిగోండి ఆధారం అని చెప్పి రాహుల్ ఆ వీడియోని చూపించేసరికి రాజ్ అయితే ఆ వీడియోని తీసుకుంటాడు ఏంటి అత్తయ్య వాళ్ళకి తెలియాలి కదా అని చెప్పాను కానీ ఎవరికి తెలియనవసరం లేదు అని చెప్పనేసరికి రాహుల్ అని పిలవడంతోనే రాహుల్ వస్తాడు ఈ వీడియో సంగతి ఏమీ రాహుల్కి కానీ రుద్రానికి కానీ ఏమీ తెలియదు ఇంకా రాహుల్ రావడంతో రాహుల్ చంప చెల్లు మనిపిస్తాడు రాజ్ అయితే ఏంటి రాజ్ నేనేం తప్పు చేశాను అని చెప్పాను కానీ బంగారాన్ని ఆ కంపెనీలోకి తీసుకొచ్చింది నువ్వన్న విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి నువ్వే తీసుకొచ్చావన్న విషయం నాకు బాగా తెలుసు కానీ నా దగ్గర ఆధారం లేక నీ మీద నేను ఎలాంటి ఆరోపణ చెయ్యలేక సైలెంట్గా వెళ్ళిపోయాను ఇదిగో ఆధారం కావాలంటే ఇది చూడు నువ్వు అని చెప్పి ఇంకా రాహుల్ అయితే రాజ్ అయితే రాహుల్ చేతిలో పెట్టేసరికి ఒక్కసారిగా రాహుల్ షాక్ అయిపోతాడు నేను ఆఫీస్లో మాట్లాడితే ఆ స్వప్న ఆ శృతి ద్వారా బయటకు వచ్చేస్తుంది అనుకుంటే బయట మాట్లాడినా కానీ మమ్మల్ని ఎవరో ఫాలో అయ్యి నిజాన్ని తెలుసుకున్నట్టున్నారు అది కాదు రాజ్ అని చెప్పనేసరికి ఏది రాజ్ ఇలాగ ఇవ్వని చెప్పాను కానీ ఇంకా రో సుభాష్ కూడా వీడియోని చూస్తాడు వీడియోని చూసిన తర్వాత కూడా ఇంకా ఏం మాట్లాడుతున్నావు రాజ్ వీడు తప్పు చేశాడు కదా వీడిని జైల్లో పెట్టించాలి కదా అని చెప్పాను కానీ అలా జైల్లో పెట్టిస్తే మనం పరువే కదా పోతుంది డాడ్ అని మరి నువ్వు జైల్లో కూర్చున్నప్పుడు పోదా రాజ్ పరువు వాడు తప్పు చేశాడు నువ్వు తప్పు చేయకపోయినా జైలు కటకటాలు ఊసలు లెక్క పెట్టొచ్చావు మరి వాడు తప్పు చేసిన ఇంట్లో హాయిగా ఉండాలనుకుంటున్నావా ఏంటి అని చెప్పనేసరికి నేను అలా అనుకోవట్లేదు మా అమ్మ అని చెప్పాను కానీ మరి ఏంటి కుటుంబానికి విలువనిస్తున్నావా ఏంటి మామయ్య గారు మీ మనవడు ఇంత గొప్పగా ఆలోచ ఆలోచిస్తున్నాడని ఆశ్చర్యపోతున్నారా లేక ఎలాంటి ఆలోచన వచ్చిందని ఆనందపడుతున్నారా అని చెప్పను కానీ నాకు ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అపర్ణ రాజేమో తప్పు చేయకుండా జైలుకి వెళ్ళాడు తప్పు చేసిన వాడిని ఇంట్లో నిలబెట్టి మాట్లాడుతూ ఉన్నాము అని మాట్లాడుతూ ఉండగానే ఇంక ఈ లోపు పోలీసులు అయితే వస్తారు రాహుల్ అరెస్ట్ చేయాలి అని చెప్పనేసరికి రాహుల్ దేని తప్పు చేశాడనగానే మీరు చూసిన ఆధారం నా దగ్గర ఉందండి ఈ ఆధారంతోనే రాహుల్ని నేను అరెస్ట్ చేయడానికి వచ్చాను అని చెప్పనేసరికి ఇన్స్పెక్టర్ గారు ఇది మా కుటుంబం గురించి అనగానే మీ కుటుంబం గురించి కాదు సార్ దొంగ సరుకుని రవాణా చేస్తున్నారు అని చెప్పనేసరికి అది నేను చూసుకుంటాను నా కంపెనీ గురించే కదా మీ డ్యూటీ మీరు చేశారు కదా అనగాని మా డ్యూటీ పూర్తి అవ్వలేదు సార్ అనగానే నేను ఐజీ గారితో మాట్లాడతాను ఆ దొంగ బంగారాన్ని మీ పోలీస్ స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను మా కుటుంబంలోని సభ్యులను ఎవరిని అరెస్ట్ చేయించొద్దు అని చెప్పనేసరికి సరే సార్ అని చెప్పి ఇంకా పోలీసులు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏంటండి మీరు చేసిన పని ఏంటి అని చెప్పాను కానీ రాహుల్ తప్పు చేశాడని మనము తప్పు చేయలేము కదా కళావతి వాళ్ళకు బుద్ధోజ్ రావాలనే నేను ఇలా చేశాను ఇలా చేస్తే వాళ్ళకి బుద్ధి వస్తుందని ఎలా అనుకుంటావు నాన్న వాళ్ళకి ఎప్పటికీ బుద్ధి రాదు నీ మీద తప్పు డెలిగేషన్ పెట్టి నిన్ను స్టేషన్కి పంపించిన వాళ్ళు వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని నువ్వు స్టేషన్కి పంపించలేదు ఏంటిది మామయ్య గారు అని చెప్పనగానే రాజ్ ఏంటి నిర్ణయం తీసుకోవడం అనగానే కంపెనీ పరువు కూడా పోతుంది కదా తాతయ్య స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలోకి దొంగ బంగారం వచ్చింది అన్న విషయం బయటికి వస్తే ఎంత పరువు తక్కువ మీరు ఎన్నో సంవత్సరాల నుండి వంద సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వచ్చిన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మొత్తం దెబ్బతింటున్నది కదా తాతయ్య అందుకోసమనే నేను ఈ తప్పుని బయటికి రాకుండా నేను ఆపాను అని చెప్పనేసరికి ఏంటి నాన్న ఏం మాట్లాడకుండా ఉన్నారు అని చెప్పాను కానీ రాజు ఆలోచన నాకంటే మించి ఉందిరా సుభాష్ వాడు తప్పు చేసినా ఎదుటి వ్యక్తులు తప్పు చేయకూడదని వాడు ఆలోచన నాకు నచ్చింది కానీ రాహుల్లో మాత్రం మార్పు రాదు అందుకనే రాహుల్ని రేపటి నుంచి ఆఫీస్కి పంపించడానికి వీల్లేదు రుద్రాణి రాహుల్ ఇద్దరూ కూడా మీరు ఇంట్లో ఉంచి శాశ్వతంగా బయటికి వెళ్ళిపోండి ఇక మీదట మీరు ఇంట్లో కానీ ఉండడానికి వీల్లేదు అని చెప్పనేసరికి అదేంటి నాన్న రాహుల్ తప్పు చేస్తే నన్నేం చేయమంటావు అనగానే రాహుల్ నీ కొడుకే కదా మరి నీకు చెప్పకుండానే రాహుల్ ఏదైనా చేస్తాడా అన్నీ నీకు చెప్పే చేస్తాడు కదా రుద్రాణి అంటూ ఇంద్రదేవ్ మాట్లాడేసరికి నిజంగా నాకు తెలియదమ్మా అని చెప్పను కానీ తెలిసినా తెలియకపోయినా వాణ్ణి సపోర్ట్ చేసినందుకు నువ్వు కూడా ఇంట్లోంచి బయటికి వెళ్తే బాగుంటుంది లేదంటే రాజు పోలీసులను వెనక్కి పంపించేశాడేమో నేను సుభాష్తో పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మరీ రాహుల్ని అరెస్ట్ చేస్తాను అప్పుడు నీకు సంతోషంగానే ఉంటుందా జీవితాంతం నీ కొడుకు జైల్లో ఉండేటట్టు చేస్తాను అప్పుడు నువ్వు ఇంట్లో ఆనందంగా ఉంటావా చెప్పు అని చెప్పనేసరికి వదిలేనా నేనే రాహుల్ని తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని చెప్పి ఇంకా రుద్రాని అంటుంది మరి అలా ఇంట్లోంచి వెళ్తుందా లేక ఏదైనా ఆటంకం పెట్టి ఇటు ధాన్యలక్ష్మి కానీ ఏమన్నా ఆపడానికి ప్రయత్నాలు చేస్తారా అసలు ఏం అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు